మంచి భవిష్యత్ ఉన్న కుర్రాడు కరుణాకర్. పరంపరంగా వాళ్ళు చేపలు పట్టుకునేవాళ్ళు. గత 3 సంవత్సరాలుగా వాళ్ళకి అన్ని అర్హతలు ఉన్నా, ఇక్కడున్న కొంతమంది వ్యక్తులు ఎమ్మెల్యే ప్రోత్సాహంతో చేపల్ని పట్టినీళ్ళ. దాదాపు 20 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. అతను నివసిస్తున్న ఇల్లు కూడా తాకట్టు పెట్టి మరి పెట్టుబడులు పెట్టాడు. ఆయన కరుణాకర్ వాళ్ళ తల్లి వెళ్ళి ఎమ్మెల్యే గారిని ఆయన బినామీల్ని కలిస్తే అసభ్యంగా మాట్లాడి నడబట్టి బయటికి గింటేశారు. 3 సంవత్సరాల నుంచి మీరు చేసిన తప్పు వల్లనే ఈరోజు కరుణాకర్ చనిపోయారు. మేము పోరాడుతుంటే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డిని, అదేవిధంగా సురేష్ రెడ్డిని దాదాపు 10 రోజుల తర్వాత అరెస్ట్ చేస్తారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు కూడా శ్రీశైలం బోర్డు మెంబర్. అంటే ఎలాంటి ఎదవలకి బోర్డు మెంబర్లు ఇస్తున్నారో ప్రజలందరూ ఆలోచించాలి. ఇతని వల్లే చనిపోయి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. కరుణాకర్ సొంత లెటర్ ఒక లేఖ రాశాడు. అయినా కూడా వైకాపా ప్రభుత్వం ఇతని బోర్డు నుంచి తొలగించలేదు. అంటే శ్రీశైలం దేవస్థానం బోర్డు మెంబరు ఈరోజు జైల్లో కూర్చుంటున్నాడు. శ్రీశైలం దేవస్థానం బోర్డు మెంబరు ఇతని వల్లనే ఈరోజు కరుణాకర్ మన దగ్గర లేరు. అంతేకాదు అన్ని రకాలుగా కరుణాకర్ భార్యని హింసించారు, ఇబ్బంది పెట్టారు. ఏకంగా ఆమె చేత నువ్వే లేఖ రాశావని చెప్పని బలవంతం కూడా చేశారు. ఈరోజు ఆ తల్లి నిలబడింది కనుకనే వీళ్ళిద్దరూ జైల్లో ఉన్నారు. వాస్తవంగా చూస్తే నేను పోలీస్ సోదరులు కూడా కోరుతున్నా, మీరు చేతులు దులుపుకోదండి. ప్రొడక్షన్ డైరెక్షన్ చేసింది కావలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి. అతన్ని కూడా చాలాసార్లు కరుణాకర్ కలిశారు. ఎందుకు న్యాయం చేయలేదు? ఎందుకు నువ్వు న్యాయం చేయలా? దీని వెనకాల పెద్ద స్టోరీ ఉంది. ఇక్కడ ఒక షాడో ఎమ్మెల్యే ఉన్నాడు, సుకుమార్ రెడ్డి అని. ప్రజలందరూ మీ బాగా తెలుసు నాకన్నా. ఆ షాడో ఎమ్మెల్యే ఈ ఇల్లు, ఈ 2 ఇల్లు ఆయన చేతికి వస్తే రోడ్డు కావాల్సిన భూమి ఉంది, మంచి కాంప్లెక్స్ కట్టుకొచ్చిన ఆలోచనలో ఉన్నారు. అందుకే వాళ్ళ ఇంటి పట్టాలు డాక్యుమెంట్లన్నీ కూడా తీసుకెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చాం. ఎక్కడ పోతున్నాం మనం? కరుణాకర్ చేసిన తప్పు ఏంటండి? అంటే ఒక దళితుడు వ్యాపారం చేయకూడదా? ఇదే అగ్రకులానికి చెందిన వ్యక్తికి జరిగితే మీరు ఇట్లనే ఊరుకునేవారా? అంటే దళితులంటే ఇంత చిన్న చూప? బంగారు భవిష్యత్తు ఉన్న కరుణాకర్, ఇద్దరు చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉన్నారు. అలాంటి వ్యక్తిని 3 సంవత్సరాలుగా హింసించి వేధించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు ఇక్కడున్న షాడో ఎమ్మెల్యే సుకుమార్ రెడ్డి. అందుకనే ఇక్కడనే కాదు, మనం చూస్తే నియోజక జిల్లాలో మొత్తంలో ఇట్లా అనేక దాడులు సంఘటనలు జరుగుతున్నాయి. కావలి నియోజకవర్గంలో ఎవరన్నా ఒక లేఅవుట్ వేయాలన్నా, సొంత భూమి ఉంటే అమ్మాలన్నా ఇక్కడ సుకుమార్ రెడ్డి పర్మిషన్ కావాలా? ఎక్కడ పోతున్నాండి? చట్టాలు ఏమైనాయి? ప్రజలు ఈరోజు మంచి మెజారిటీ మిమ్మల్ని ఆశీర్వదించారు.
రెండు సంవత్సరాలు మిమ్మల్ని గెలిపించారు. ఈరోజు మీరు ప్రజల్ని వేధిస్తున్నారు, పీడిస్తున్నారు. ఈ శాపం అంతా మీకే తగులుతుందని కూడా ఈ సభాముఖంగా వాళ్ళకి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. కావలే కాదండి, నియోజకవర్గ జిల్లా వ్యాప్తంగా ఒక పక్కన దళితుల పైన, బీసీల పైన, మైనారిటీల పైన పెద్ద ఎత్తున దాడులు చేస్తుంది వైకాపా ప్రభుత్వం. సర్వే పనిలో ఒకసారి మనం చూస్తే నారాయణ అని ఒక దళితుడి పైన దొంగ కేసు పెట్టి అతన్ని పోలీస్ స్టేషన్లోనే చితకబాదేసి చంపి ఆ శవాన్ని కూడా కుటుంబానికి ఇచ్చే పరిస్థితులు లేదు వైకాపా. ఎంత అన్యాయం చూడండి. వీళ్ళే శవాన్ని తీసుకెళ్ళిపోతారు, అంత్యక్రియలు వీళ్ళే చేస్తారు, చివరికి ఇంటికి వచ్చి ఇట్లా చనిపోయాడమ్మా మేమేం చేయలేదు అటా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాం అని చనిపోయాడని చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఆ రోజు నుంచి ఉన్న సోమిరెడ్డి గారి నాయకత్వంలో జిల్లా నాయకులందరూ పోరాడారు, నేషనల్ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. వీళ్ళందరూ పోరాడటం వల్లనే ఈరోజుకి ఆ కుటుంబం కూస్తో కాస్తో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఆర్థిక సహాయం చేసింది. కేంద్రంలో ఉన్న ఎస్సీ కమిషన్ రాష్ట్ర అధికారులకి ఆదేశాలు జారీ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, పొలం ఇవ్వాలి, నెల నెల పెన్షన్ ఇవ్వాలని కూడా చెప్తాం జరిగింది. 8.5 లక్షల ఆర్థిక సహాయం కేంద్రంలో ఎస్సీ కమిషన్ చేసింది. పిల్లల్ని పీజీ వరకు కూడా చదివించి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని కూడా వాళ్ళు చెప్పారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ కమిషన్ స్పందించలేదండి. ఆంధ్ర రాష్ట్రంలో దళిత వైకాపా దళిత నాయకులు ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రులు స్పందించల. హోంమంత్రి గారు, ఒక దళిత మహిళ హోంమంత్రి గారు, ఆమె కూడా స్పందించల. ఆదెండ్ల మండలం కనపరు గ్రామంలో టీడీపీ వాళ్ళు మా పార్టీ కార్యకర్తల మీద చంపే ప్రయత్నం చేశారు. ఇది ఖచ్చితంగా కావాల్సుకునే చేసినట్లు అనిపిస్తుంది. దీంట్లో భాగంగానే కారు తొక్కించడం జరిగింది మా కార్యకర్తల మీద. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా జరిగే నిమ్మర్జన వేడుకల్లో ఈ చంపే ప్రయత్నాన్ని టీడీపీ వాళ్ళు మా కార్యకర్తల మీద చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఒక ఇద్దరు పరిస్థితి అయితే అసలు మాకు అర్థం కూడా కావట్లేదు. ఆల్రెడీ ఒక ఇద్దరేమో కొంచెం ఇప్పుడే కొద్దిగా బెటర్గా ఉన్నారు. ఇప్పుడు ఒక ఆయన అయితే ఆయన పరిస్థితి ఇప్పుడు వెళ్ళి చూస్తుంటే అసలు వాళ్ళకి ఏమీ కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మా వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓవైపు టీడీపీ వాళ్ళు దాడులు దౌర్జన్యాలు ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటా పోతున్నారు. దాడులు దౌర్జన్యాలకి టీడీపీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. ఒకవైపేమో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మా పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళ మీదకి దాడులు దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పి విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా మా మీద విమర్శలు చేస్తూ, మా పార్టీ వాళ్ళ మీద విమర్శలు చేస్తూ, ఒకవైపేమో లోకేష్ గారు లేని దాడులకి వాళ్ళే ఒక అబద్ధపు పరామర్శ యాత్రలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు మా నాదెండ్ల మండలంలో మా కనపరు గ్రామంలో మా పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది జరిగింది. మా పార్టీ కార్యకర్తల మీద దాడి జరిగింది. మరి లేని వాటి దగ్గర
మా పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళమి చేస్తున్నామని చెప్పి దాడులు దౌర్జన్యాలను తిరుగుతూ ఉన్నారు కదా, మరి ఇప్పుడు మా గ్రామానికి కూడా వస్తారా, మా పార్టీ వాళ్ళ దగ్గర కూడా వస్తారా, మీరు తిరుగుతూ ఉన్నారు కదా మా పార్టీ దగ్గర కూడా రండి, లేని దగ్గర. ఈరోజు మేము మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పరిపాలన అందిస్తూ అందరూ కూడా సంయమనంతో ఉండాలన్నట్టుగా మేమందరం కూడా మా పార్టీకి ఎవరు పనులు వాళ్ళు చేసుకొని పోతూ ఉంటే ఇలా మీ పార్టీ వాళ్ళు దాడులు దౌర్జన్యాలకు ఎగబడుతూ ఉన్నారు. దానికి ఈరోజు ఉదాహరణ మా కన్నపరు గ్రామంలోనే. ఈ విధంగా వాళ్ళు చేస్తుంటే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అసలు మీ పార్టీ వాళ్ళని అదుపులో పెట్టండి. మీ పార్టీ వాళ్ళని అదుపులో పెట్టకుండా ఇలా మీ పార్టీ వాళ్ళు మా కార్యకర్తల మీద ఇలాంటి దాడులు దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. అలాగే నిన్న చూస్తూ ఉంటే లోకేష్ గారు అంటా ఉన్నారు, లోకేష్ గారు అంటున్నారు మేము అధికారంలోకి వస్తే, వాళ్ళు టీడీపీ వాళ్ళు అధికారంలోకి వస్తే అట మాకు సహకరించినటువంటి అధికారులను వాళ్ళు ఎట్లా కూడా వాళ్ళని డిస్మిస్ చేస్తారంట. మా పార్టీకి సహకరించిన అధికారులు వీళ్ళు అధికారంలోకి వస్తే డిస్మిస్ చేస్తారంట. వీళ్ళు అధికారంలోకి వస్తారా, మీకు అధికారంలోకి వచ్చే అనేది అది ఒక కళ, అది జరగని పని. మీరు వాళ్ళని డిస్మిస్ చేస్తానంటున్నారు, మీరు అధికారంలోకి వస్తే మీరు డిస్మిస్ చేస్తారు, ఇది మీ ఆలోచన. ఇక్కడ దాడులు చేపిస్తుంది ఎవరు, దౌర్జన్యాలు చేపిస్తుంది ఎవరు, మీరు కాదా? మీరే చేస్తూ మీరు ఇలా మాట్లాడతారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్తా. ఇదే నాదెండ్ల మండలము, ఇదే చిల్లూరుపేట నియోజకవర్గము, ఇదే నాదెండ్ల మండలము. దాదాపు మా నాదెండ్ల మండలంలో 150 రౌడీ షీట్లు, దొంగ రౌడీ షీట్లను కట్టారు.